హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాఖీ తెలుగు వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. వీడియోస్ పోస్ట్ చేసి అప్పుడే చాలా రోజులు అయిపోయింది కదా, అందుకే ఇలా ఈవినింగ్ స్టార్ట్ చేశాను అనమాట. చూసారా, ఇది అసలు ఈవినింగ్ 4 o'clock అనమాట టైము. బట్ ఎలా ఉందంటే క్లైమేట్ మార్నింగ్ 6 అన్నట్టుగా ఉందండి. ఇది ఒక ఈవినింగ్ వ్లాగ్ అనమాట. అప్పుడే వీడియోస్ చేసి అప్పుడే 1 week అయిపోయింది. కొంచెం హెల్త్ బాగోకపోవడం వల్ల వీడియోస్ చేయలేదన్నమాట. ఇప్పుడు నేను మటన్ ఫ్రై చేస్తున్నాను. అది ఎలా చేస్తున్నాను ఏంటి అనేది చూడండి. మటన్ ఫ్రైకి ముందుగా కావాల్సింది ఏంటంటే, మనం కుక్కర్ తీసుకున్నాం అండి. కుక్కర్లో మనం క్లీన్గా శుభ్రంగా కడుక్కున్న మటన్ వేసుకున్నాను. నేను వేసుకుని ఇప్పుడు అందులో మనం 1 by 1 అన్ని గ్రేట్ చేసుకున్నాం. 1 టేబుల్ స్పూన్ పసుపు, 1 స్పూన్ కారం, 1 స్పూన్ ఉప్పు, ఇంకా గరం మసాలా, ధనియా పౌడర్, జీరా పౌడర్ 1 స్పూన్ వేసుకున్నానండి. అలాగే 2 టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుంటాను. అంతేకాకుండా ఇది ఇంకొండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకున్నాను కదా. ఇప్పుడు అందులో మనం పచ్చిమిర్చి కొన్ని వేసుకున్నానండి. ఉల్లిపాయలు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం బాగా కలుపుకోవాలండి అన్ని స్పైసెస్ మిక్స్ అయ్యేటట్టు. ఇప్పుడు మనం ఇందులో 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ కూడా వేసుకుందాము. ఆయిల్ కూడా వేసుకొని బాగా కలుపుకొని కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకుందామండి. కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకొని ప్రెషర్ కుక్కర్లో విజిల్ వేయించుకుందామండి. ఒక 5 to 10 కాదు, ఒక 10, మన మటన్ బాగా కుక్ అవ్వాలి కదా, ఒక 10 విజిల్స్ వరకు వేయించుకొని మనం పెంచుకుందాం. ఈ టైప్లో చేయండి, చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా కూడా వస్తుంది అన్నమాట. మన మటన్ అయితే కుక్ అయిపోయిందండి. తర్వాత వీడియో అయితే తీయడం కుదరలేదు. మనం అలా కుక్కర్లో ఉడికించిన దాన్ని మనం ఇలా ఒక ప్యాన్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఒక 5 మినిట్స్ అలా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఫ్రై చేసుకున్న తర్వాత మనం కొద్దిగా కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని ఫ్రై చేసుకుని ఆఫ్ చేసుకుంటే మన మటన్ ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇది డిఫరెంట్ టేస్ట్తో చాలా బాగుంటుందండి. మీరు కూడా ట్రై చేయండి, నాకు ఎలా వచ్చిందో చెప్పండి. చూస్తుంటేనే చాలా బాగుంది కదా, మీరు కూడా ట్రై చేసి చెప్పండి. ఇప్పుడు మన దీని రివ్యూ ఎలా ఉందో ఏంటో చూస్తాం. ఇదన్నమాట నైట్ ఇప్పుడు ఎంత అయిందంటే టైం పెట్టేసారా భర్త అన్నమాట. వీళ్ళు మాత్రం ఇలా ఆడుతూనే ఉంటాడండి. ఎన్నిసార్లు ఆ స్టాకింగ్ పెట్టినా ప్రతిసారి మనం పొగడాలన్నమాట. పొగిన వల్ల వారికి ఆనందం. వాళ్ళని ప్రతిసారి మళ్ళీ దాన్ని తీసి మళ్ళీ పెడుతూ ఉంటాడండి. వీడు ఎప్పుడు పడుకుంటాడో, మేము ఎప్పుడు పడుకుంటామో అనిపిస్తూ ఉంటుంది. పిల్లలన్నీ ప్రతి ఒక్కరు ఇలా ఫీల్ అవుతారు కదా, వాళ్ళు ఆడుతూ ఉంటారు. మనకు మాత్రం ఎప్పుడు పడుకుంటారా, ఎప్పుడు మనం పడుకున్నా అనిపిస్తూ ఉంటుంది. వీడికి మాత్రం అలిపోయి ఉంటుందండి, అలా ఆడుతూనే ఉంటాడు. మళ్ళా చిన్నది ఎందుకు? పెట్టేసాడు భరతమ్మ. Thank you.
వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.